సెప్టెంబర్ రెండు మీ పుట్టినరోజు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు నాడు వారి వారి స్థాయిని బట్టి వేడుకలు జరుపుకుంటారు ఒక పండగలా సెలబ్రేట్ చేస్తుంటారు కానీ మీరు మాత్రం ఆడంబరాలకు దూరంగా ఉంటారు దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా నిజంగా కారణాలేండి చిన్నప్పుడు చదవట్లేదు ఒకటి రెండు సందర్భాల్లో ఇది స్కూల్కి వెళ్ళేదో చాక్లెట్ భరించినట్టు గుర్తు తప్ప ఆ తర్వాత ఆన్లైన్ దగ్గరికి వెళ్ళడం లేదంటే అప్పుడప్పుడు ఇటు రావటం ఈ ప్రాసెస్లు మర్చిపోయావాడిని నేనే మర్చిపోయేవాడిని మా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయేవారు ఎప్పుడు ఎవరికైనా గుర్తు వస్తే రెండు రోజుల తర్వాత వచ్చేది గుర్తు వచ్చినప్పుడు మా వదిలేదన్న పుట్టినది మర్చిపోయేవాడిని ఎన్నో డబ్బులు ఇస్తే పుష్కాలు కొనుక్కున్నాను అంతే మించి తప్ప నాకు పుట్టినరోజు సంబంధించి ప్రత్యేకంగా నేను దాన్ని అలవాటు లేదు రెండు అలాగే సినిమాలోకి వచ్చాక కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్రయత్నం చేస్తే నాకు ఇబ్బంది అనిపించింది అలా కేక్ కట్ చేయడం ఒకటి ఆ కేక్ తీసుకొచ్చిన నా నోట్లో పెట్టడం ఇవన్నీ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించి అలా చేసుకోవడం లేదు మీ పుట్టినరోజును పురస్కరించుకొని మీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు సేవా వారోత్సవాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆసుపత్రులకు మూడు ఆక్సిజన్ సిలిండర్లు కోవిడ్ బాధితుల కోసం అందించారు ఇంకా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు రక్తదాన శిబిరాలను చేస్తున్నారు రెండో తారీఖు నాడు కూడా ఇంకొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి సమాయత్తం అవుతున్నారు హైదరాబాద్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ముందు అంటే అంటే నా మీద ఇంత అంటే ఒక వ్యక్తి అంటే నేను ఇప్పుడు నా గురించి పెద్ద ఎప్పుడు నేను ఆలోచించలేదు ఎక్కువ ఊహించుకున్నా నా గురించి నేను ఎందుకంటే నేను ఎక్కడో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నా మానసిక స్థితి ఆ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండిపోయాను మేబీ బయటికి నేను హీరో వచ్చామో కానీ నాకు అందుకే నన్ను ఇంతమంది అభిమానిస్తారు లేదంటే ఆదరిస్తారని కూడా నాకు ఎప్పుడు ఒక అలా చూస్తున్నాం నాకు సంబంధం లేనిదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకి నేను సుస్వాగతం అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్నూలు వెళ్ళాను కర్నూలు వెళ్తే వాళ్ళు ఏదో రోడ్ షో అంటున్నాను థియేటర్లో ఫంక్షన్ అని చెప్పారు సరే కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను వెళ్తే మిమ్మల్ని ఏదో ట్రాక్టర్లో తీసుకెళ్తా లారీలో తీసుకెళ్తా ఉన్నారు దేనికన్నా అంటే రోడ్డు మీద జనం ఉండాలంటే నేను నన్ను ఎవరు వస్తారు థియేటర్ కదా ఏదో ఆ ఫంక్షన్ లాగా అనుకుంటే లేదు నేను ఎక్కేటప్పటికి దారి పొడుగుతూ విపరీతం జనం ఉన్నారు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ నన్ను చోటకు వచ్చాను అనుకున్నాను కానీ నేను ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోలేదు కాబట్టి నాకేమనిపించదంటే వాళ్ళకి నాకు ఏమైనా తేడా వాళ్ళు అటో అయిపో నేను ఇటు అయిపోనాను తప్ప మా ఇద్దరికి ఏం తేడా లేదు ఇది భగవంతుడి సృష్టి కదా అంతే అలాంటి ఆలోచన విధానం వచ్చింది తప్ప నాకు ప్రత్యేకంగా నన్ను చూస్తున్నారని నేను ఎప్పుడు పెట్టుకోలేదు నాకు నీకు అలాంటి దృష్టి అలాగే ఇప్పుడు మీరు చెప్తుంది కూడా నా పేరు మీద వారోత్సవాలు పుట్టినరోజుకి వారోత్సవాలు చేస్తున్నారంటే చాలా విపరీతం కృతజ్ఞత ఉంటుంది